हेलो फ्रेंड्स, ఎలా ఉన్నారు? నేను మీ కౌశిక్. మీరు చూస్తున్నారు కౌశిక్ వెబ్ ఛానల్. ఇప్పటి వరకు ఎందరో సైంటిస్ట్స్ కొన్ని లక్షల ఇన్వెన్షన్స్ చేశారు. వాటిలో కొన్ని ఇన్వెన్షన్స్ ప్రపంచాన్ని చాలా ప్రభావితం చేశాయి. సో ఫ్రెండ్స్, ఆ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్స్ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఎందుకు ఆలస్యం? లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. మొదటిది చక్రం. ఈ కాలంలో ఇది చాలా కామన్ కావచ్చు. 5000 సంవత్సరాల క్రితం ఈ చక్రాన్ని తయారు చేశారు. ఈ చక్రాన్ని తయారు చేయడం వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా ఫాస్ట్గా మరియు ఈజీగా అయ్యేది. అలాగే ఎక్కువ దూరం కూడా ఈ చక్రం సాయంతో ఆది మానవులు ట్రావెల్ చేసేవారు అంట. ఒకవేళ ఈ చక్రం గనక ఇన్వెంట్ చేయకపోతే ఈ కాలంలో కూడా ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఇబ్బందులు ఎదురయ్యేవి. ఇంకా ఎక్కువ దూరం మనం ట్రావెల్ చేయలేం. ఈ ఇన్వెన్షన్ ప్రపంచాన్ని చాలా ఇన్స్పైర్ చేసిందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనకి నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని తెలుసుకోవడం చాలా ఈజీ. మొబైల్లో కంపాస్ యాప్ ద్వారా మనం డైరెక్షన్ తెలుసుకోవచ్చు. కానీ ఎవ్వరు ఈ కాలంలో కంపాస్ వాడరు. కానీ 600 సంవత్సరాల క్రితం కంపాస్ చాలా ముఖ్యం. 14th సెంచరీ నుండే సెయిలర్స్, అంటే పడవల్లో ప్రయాణించేవారు ప్రపంచాన్ని తిరగడం స్టార్ట్ చేశారు. అప్పట్లో ఈ కంపాస్ వారికి చాలా ఇంపార్టెంట్. కంపాస్ వల్లనే సెయిలర్స్ కొత్త కొత్త ప్రదేశాలను కనుగొన్నారు. వాటిలో అమెరికా కూడా ఉంది. ఈ కంపాస్ సహాయంతోనే సెయిలర్స్ వాళ్ళ వాళ్ళ డెస్టినేషన్స్ని షిప్స్ ద్వారా చేరుకోగలిగారు. ఇది కూడా మానవుడు సృష్టించిన ఒక గొప్ప ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. ఇంకా 400 సంవత్సరాల క్రితం కంపాస్ కేవలం ధనవంతుల దగ్గర మాత్రమే ఉండేది అంట. ఇప్పుడంటే 20 ఇయర్స్ నుంచి టెక్నాలజీ చాలా పెరిగింది కాబట్టి ప్రతి ఇన్ఫర్మేషన్ మనకి ఇంటర్నెట్లో దొరుకుతుంది. కానీ ఈ టెక్నాలజీ, ఇంటర్నెట్ ఇవేవీ లేకముందు పుస్తకాలే మనకి ఇన్ఫర్మేషన్, అలాగే నాలెడ్జ్ని అందచేశాయి. పేపర్ని కనిపెట్టిన మొదట్లో చాలామందికి పేపర్స్ అవైలబుల్గా ఉండేది కాదు. అలాగే మొదట్లో పోయట్స్, కథలు, గీతాలు అందరూ చదివేవారు కాదు. ఎందుకంటే రైటర్ వాళ్ళ హ్యాండ్స్తో రాస్తారు కాబట్టి ఆ హ్యాండ్రైటింగ్ కొంతమందికి అర్థం అయ్యేది కాదు. చదివే వాళ్ళకి చదవాలని ఆసక్తి ఉన్న ఒక రైటర్ ఒక పుస్తకం రాస్తాడు, 2 పుస్తకాలు రాస్తాడు. కానీ 100ల కొద్ది పుస్తకాలను మిస్టేక్స్ లేకుండా ఎలా రాయగలడు? ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ గుటెన్బర్గ్ కనుక్కున్నాడు. గుటెన్బర్గ్ 1440లో ప్రింటింగ్ ప్రెస్ని ఇన్వెంట్ చేశాడు. గుటెన్బర్గ్ ఈ ఇన్వెన్షన్ చేయడం వల్ల బుక్స్ అందరికీ అవైలబుల్గా ఇంకా తక్కువ ధరలో అందరూ కొనగలిగే విధంగా చేశాడు. మనందరికీ తెలుసు, ఒక బుక్ చదివితే ఎంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మనకి తెలుస్తుందని. సో ఈ ప్రింటింగ్ ప్రెస్ కూడా మోస్ట్ వాల్యుబుల్ అండ్ రెవల్యూషనరీ ఇన్వెన్షన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చేసి టెలిఫోన్. ఈ కాలంలో మనం ఒక్కరోజు కూడా మొబైల్ లేకుండా ఉండలేకపోతున్నాం. అలాంటి ఈ టెలిఫోన్ని 1876లో అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఇన్వెంట్ చేశారు. దాదాపు 300 సంవత్సరాల క్రితం ఒక పర్సన్ వేరే ప్రాంతంలో ఉన్న వేరే పర్సన్తోని మాట్లాడాలి అంటే అతనికి 2 ఆప్షన్స్ ఉండేవి. మొదటిది అతన్ని డైరెక్ట్గా వెళ్ళి కలవాలి, 2 లేఖ రాయాలి. ఇలా చేయడం వల్ల టైం వేస్ట్ చాలా అయ్యేది. అయితే ఎప్పుడైతే టెలిఫోన్ ఇన్వెంట్ చేశారో వేరే ప్రాంతంలో ఉన్న పర్సన్తోని మనం వితిన్ సెకండ్స్లో కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశాం. కానీ టెలిఫోన్ వచ్చిన స్టార్టింగ్లో కేవలం రిచ్ పీపుల్స్, అంటే ధనవంతుల దగ్గర మాత్రమే ఈ టెలిఫోన్ అవైలబుల్గా ఉండేది. మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఫోన్ రావడానికి 100 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో 2 ఫోన్స్ ఉంటున్నాయి. ఈ టెలిఫోన్స్ వల్ల మనుషులు ఈజీగా మరియు ఫాస్ట్గా కమ్యూనికేట్ చేయగలిగారు. అలాగే టైం చాలా సేవ్ అయింది కూడా. ఇంకా ఫోన్లోనే మనకి షాపింగ్, గేమ్స్, మూవీస్, సాంగ్స్ ఇలా ఎన్నో అవైలబుల్గా ఉన్నాయి. ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చేసి స్టీమ్ ఇంజిన్. స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేయడం వల్ల ఇండస్ట్రియల్ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. అంటే ఇండస్ట్రీస్ ఎక్కువ పుట్టుకొచ్చాయి, అంటే ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయ్యాయి. స్టీమ్ ఇంజిన్ ఇన్వెంట్ చేయకముందు ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా కష్టం అయ్యేది. 100 కిలోల బరువు అయితే ఎద్దుల సాయంతో
మనం ట్రాన్స్పోర్ట్ చేయగలం. ఇంకా 100 కిలోల మించి ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే మరొక ఎద్దు కావాల్సి వచ్చేది. కానీ స్టీమ్ ఇంజిన్ వచ్చిన తర్వాత ఎక్కువ వెయిట్ని చాలా త్వరగా ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతున్నాం. ఇంకా ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్లలో స్టీమ్ ఇంజిన్ వల్లనే ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయగలుగుతున్నాం. ఇంకా ఫ్యాక్టరీస్ మరియు ఇండస్ట్రీలలో స్టీమ్ ఇంజిన్ వల్లనే ప్రోడక్ట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ చాలా వరకు పెరిగింది. దీనివల్ల కంట్రీ యొక్క ఎకనామీ చాలా రేజ్ అయింది. స్టీమ్ ఇంజిన్ కూడా మోస్ట్ వాల్యుబుల్ ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మనం చెప్పుకుంది టెక్నాలజీ ఇన్వెన్షన్స్. ఇప్పుడు మెడిసిన్ ఫీల్డ్లోకి వెళ్దాం. మెడిసిన్ ఫీల్డ్లో యాంటీబయోటిక్స్కి ఉన్న స్థానం ఎంతో గొప్పది, అలాగే ముఖ్యమైనది కూడా. ఈ యాంటీబయోటిక్స్ని కనుగొనడం వల్ల మనం ఎన్నో అంటువ్యాధుల నుండి విముక్తి పొందాం, ఇంకా పొందుతున్నాం కూడా. అలాగే ఈ యాంటీబయోటిక్స్ చాలా ప్రమాదకరమైన బ్యాక్టీరియా గ్రోత్ని ఆపుతుంది. మొదటి యాంటీబయోటిక్ మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్నప్పుడు కనుగొన్నారు. ఇది ఎలా కనిపెట్టారో మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది మొదటి ప్రపంచ యుద్ధం. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఒక స్కాటిష్ రీసెర్చర్ తన ల్యాబ్లో ఒక వైరస్ మీద పరిశోధన చేస్తున్నాడు. అలెగ్జాండర్ తన ల్యాబ్ని ఎప్పుడూ క్లీన్ చేసేవాడు కాదు. దుమ్ము మరియు బూజుతో ల్యాబ్ ఉండేది. ఒకరోజు అలెగ్జాండర్ మైక్రోస్కోప్లో ఆ బూజుని గమనించినప్పుడు అది బ్యాక్టీరియా చుట్టూ పేరుకుపోయి ఉంది. అది బ్యాక్టీరియా గ్రోత్ని ఆపేసింది. ఆ బూజుని ఫంగై అని పిలుస్తారు. ఫంగై బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది అని కనుగొన్నాడు. ఇలా మొదటి యాంటీబయాటిక్ని తయారు చేశాడు. కానీ యాక్సిడెంటల్గా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ యాంటీబయాటిక్ని కనుగొన్నాడు. ఏది ఏమైనప్పటికీ యాంటీబయాటిక్స్ వల్ల లక్షల మంది ప్రాణాలు కాపాడగలిగారు. నెక్స్ట్ ఇన్వెన్షన్ వచ్చేసి ఆటోమొబైల్స్, అంటే కార్స్, బస్సెస్, లారీస్. ఈ ఆటోమొబైల్స్ ట్రావెలింగ్ పర్పస్ కోసం, అలాగే ట్రాన్స్పోర్టేషన్ పర్పస్ కోసం మనం వాడుతున్నాం. కార్ల్ బెంజ్ ఫస్ట్ ఆటోమొబైల్ని 1885లో తయారు చేశాడు. ఆ ఆటోమొబైల్ 10 కిలోమీటర్ పర్ హవర్ స్పీడ్తో ట్రావెల్ చేసేది. కానీ ఆటోమొబైల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసిన మొదట్లో కేవలం ధనవంతులు మాత్రమే ఆటోమొబైల్స్ని కొనేవారు. దీనికి కారణం ఆటోమొబైల్ యొక్క ప్రైస్. కానీ హెన్రీ ఫోర్డ్ అనే ఒక వ్యక్తి కార్స్ని బెటర్గా మ్యానుఫ్యాక్చర్ చేసి తక్కువ ధరకు అమ్మడం మొదలుపెట్టాడు. అలా కొన్ని లక్షల కార్లను అమ్మాడు. ఇప్పుడు కూడా అతని కార్ కంపెనీ కొన్ని లక్షల కార్లను అమ్ముతుంది. అతని కార్ కంపెనీ పేరు ఫోర్డ్. టాపిక్కి వస్తే ఆటోమొబైల్స్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం వాడే ఫ్యాన్, లైట్, కూలర్, ఏసీ, టీవీ ఒక దాని వల్ల పనిచేస్తుంది. అది ఏమిటంటే ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీ లేకుండా మనం ఒక నిమిషం కూడా ఉండలేం. ఈరోజు దాదాపు అన్ని రకాల టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ ఎలక్ట్రిసిటీ మీదనే వర్క్ అవుతున్నాయి. ఒకవేళ మొబైల్, టీవీ, ఫ్యాన్, బల్బు ఇవన్నీ ఉన్నా ఎలక్ట్రిసిటీ లేకపోతే వృధానే. సో ఇది కూడా ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్వెన్షన్ అని చెప్పుకోవాలి. అయితే ఇంత ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీని మీ అందరికీ అందజేసిన వ్యక్తి బెంజమిన్ ఫ్రాంక్లిన్. బెంజమిన్ ఫ్రాంక్లిన్ కరెంటు ఉందని ప్రూవ్ చేశాడు. అది ఎలా అంటే వేగంగా గాలులు వీస్తున్నప్పుడు అతను ఒక కైట్ని ఎగరవేశాడు. దానికి ఒక ఐరన్ కీని పెట్టాడు. అప్పుడు ఆకాశంలో షాక్. ఆ ఐరన్ కీని తాకడం వల్ల బెంజమిన్కి కూడా షాక్ తగిలింది. ఇలా బెంజమిన్ ఫ్రాంక్లిన్ కరెంటు ఉందని ప్రూవ్ చేశాడు. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇన్వెన్షన్స్లో మీకు ఏ ఇన్వెన్షన్ బాగా నచ్చిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. నా ఎక్స్ప్లనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.